అంటే గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ హైపోథలామస్ నుంచి రావాలి. హైపోథలామస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీ దాకా రావాలి. మళ్ళీ యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది, గోనడోట్రోపిన్స్ అనే రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గోనడోట్రోపిన్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి, ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి. సో ఫస్ట్ మేల్స్ లో చెప్తాను. మేల్స్ లో వచ్చి ల్యూటినైజింగ్ హార్మోన్ స్పర్మాటోజెనసిస్ ని చేస్తుంది అన్నమాట. అంటే లేడీ సెల్స్ మీద యాక్ట్ చేసి టెస్టోస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసి ఆ టెస్టోస్టిరాన్ ద్వారా స్పర్మాటోజెనసిస్ జరుగుతుంది. మళ్ళీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మనకి లాస్ట్ స్పర్మియోజెనసిస్ ఉంటుంది కదా, స్పర్మటిక్స్ ని స్పర్మటోజోవాగా కన్వర్ట్ చేయడానికి చేస్తుంది. ఇది ఇవి రెండు హార్మోన్స్ రెస్పాన్సిబుల్. ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో జరిగింది. అదే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో అయితే మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫస్ట్ ప్రైమార్డియల్ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్ దాకా వచ్చేదాకా పనిచేసేది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోనే. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఈస్ట్రోజన్ ఈ పనంతా చేస్తుంది. ఫైనల్ రిలీజ్ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయ్యి రిలీజ్ అవుతుంది కదా, అది చేసేది మాత్రం ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకేనా? హలో 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 వినిపిస్తుందా? అర్థమైందా అది కాన్సెప్ట్? వినిపిస్తుందా? అర్థమైంది. లాస్ట్ చేసేది అంటే ఇది మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ప్రొజెస్టిరాన్ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, కార్పస్ లూటియం. ఆ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయిన తర్వాత ఆ మిగిలిపోయిన గ్రాన్యులర్ సెల్స్ ఉంటాయి కదా, అది కార్పస్ లూటియం గా తయారయ్యి అది ప్రొజెస్టిరాన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో అది ప్రొజెస్టిరాన్ ని స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయితే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఈ కార్పస్ లూటియం ప్రొజెస్టిరాన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. 3 మంత్స్ తర్వాత ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసేది ప్లసెంటా అన్నమాట, టిల్ 9th మంత్ వరకు. అదే ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవ్వలేదనుకో ఈ కార్పస్ లూటియం కాస్త డీజెనరేట్ అయిపోయి కార్పస్ ఆల్బికన్స్ గా తయారవుతుంది, అంటే ఒక స్కార్ టిష్యూ లాగా ఫామ్ అయిపోతుంది అంతే. సో ఇక్కడ స్పర్మియోజెనసిస్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చి ఇనిషియల్ గా స్పర్మటిడ్ అన్నమాట. ఈ స్పర్మటిడ్ వచ్చి మియోసిస్ ద్వారా ఫైనల్ గా ఫామ్ అయింది, కానీ ఇది స్విమ్ చేయలేదు. ఇక్కడ చూస్తే ఇది ఆక్రోజోమ్ ఫామ్ అవుతా ఉంటుంది. ఆక్రోజోమ్ అంటే ఈ తల లాంటిది, ఇది ఆక్రోజోమ్. ఈ పైన ఉండే కూసు భాగం అదేం చేస్తుంది అంటే ఓవమ్ లోపలికి చొచ్చుకుపోవడానికి హెల్ప్ అవుతుంది ఆక్రోజోమ్. సో ఇది ఇనిషియల్ గా ఇలా బల్జ్ అయ్యి ఆక్రోజోమ్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. యూజువల్ గా ఈ టైల్ పార్ట్ ఏంటంటే ఫ్లజెల్లం అన్నమాట, ఫ్లజెల్లం ఉండబట్ట అది స్విమ్ చేయగలుగుతుంది. సో ఈ ఆక్రోజోమ్ మీద ఒక ఎంజైమ్ ఉంటుంది. ఏంటది ఈ ఆక్రోజోమ్ మీద ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ రిలీజ్ చేస్తేనే అది లోపలికి వెళ్ళగలుగుతుంది. ఏంటా ఎంజైమ్? హైలూరోనిక్ యాసిడ్ లేదా హైలూరోనిడేస్. ఓకే, హైలూరోనిడేస్ ఆ ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ హైలూరోనిక్ యాసిడ్ మీద యాక్ట్ అయ్యి అది మనకి లోపలికి పియర్స్ అయ్యేలా చేస్తుంది. ఇది న్యూక్లియస్ అన్నమాట. ఇక్కడ కింద మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియాకి చుట్టూ సెంట్రోజోమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది టెయిల్ పార్ట్. ఇది యూజువల్ గా స్పోమ్ యొక్క పార్ట్స్ అన్నమాట. మనకి మనలో ఉండే మైటోకాండ్రియా, ఇక్కడ మనలోను అందరిలోనూ ఉండే మైటోకాండ్రియా మెటర్నల్ మైటోకాండ్రియా అని. ఫాదర్ నుంచి మనకి ఎటువంటి మైటోకాండ్రియా రాదు. ఫాదర్ నుంచి వచ్చేది ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే. సైటోప్లాజం కానీ మైటోకాండ్రియా కానీ అన్ని కూడా మదర్ నుంచే వస్తాయి మనకి, గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. సో మామూలుగా ఇది స్పర్మ్ అన్నమాట, కంప్లీట్ గా డెవలప్ అయిన ఒక స్పర్మ్. సో ఇక్కడ స్పర్మటిడ్ నుంచి ఇది స్పర్మటోజోవాగా కన్వర్ట్ అయింది. జోవా అంటే కదలగలిగే స్టేజ్కి. ఇది హెడ్, హెడ్లో న్యూక్లియస్ ఉంటుంది. ఈ కూస్గా ఉన్న ఈ పార్ట్ని ఆక్రోజోమ్ అంటాం. ఇది మిడిల్ పీస్, మిడిల్ పీస్ పీస్లోనే మనకి మైటోకాండ్రియా ఉంటుంది, సెంట్రోజోమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇది టెయిల్ పార్ట్, టెయిల్ పార్టే ఫ్లజెల్లం. ఇది స్విమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది స్పర్మ్ గురించి. ఇది స్పర్మ్ యొక్క రియల్ పిక్చర్ అన్నమాట. మనకి మైక్రోస్కోప్లో చూసినప్పుడు స్పర్మ్స్ ఇలా కనిపిస్తాయి. ఓకేనా? సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ స్పర్మ్ ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇది హ్యూమన్ స్పర్మ్, ఇది ఆక్రోసోమ్. ఈ ఆక్రోసోమ్ తర్వాత వచ్చేది ఇది హెడ్ భాగం అనమాట. హెడ్లోనే న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి హ్యూమన్ స్పర్మ్ లో? 23. వెరీ గుడ్, 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది వచ్చి మిడిల్ పీస్.
ఈ మిడిల్ పీస్ లోనే మైటోకాండ్రియా ఉంటుంది. ఇప్పుడు మనకి స్విమ్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏటీపీ కావాలి, ఆ ఏటీపీకి మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, తర్వాత మైటోకాండ్రియా లోపల సెంట్రోజోమ్స్ ఉంటాయి, దాని తర్వాత ఇది టైల్ పార్ట్, ఈ టైల్ పార్టే ఫ్లాజెల్లం. సో స్పెర్మ్ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు, ఇంకొకసారి చూద్దాం. హెడ్ పార్ట్ ఎలాంగేటెడ్ హాప్లాయిడ్ న్యూక్లియస్, అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి దాంట్లో. యాంటీరియర్ క్యాప్ని అక్రోజోమ్ అంటాము, దాంట్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటారు, అంటే వాటర్ ఉపయోగించి స్ప్లిట్ చేసే ఎంజైమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంజైమ్ ఏంటంటే హైలురోనిడేస్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గోల్గి కాంప్లెక్స్ డ్యూరింగ్ డివిజన్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవమ్. ఓవమ్ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఇది లోపలికి వెళ్ళడానికి ఈ ఎంజైమ్ హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఎవరు ఏది సింథసిస్ చేసిందంటే గోల్గి కాంప్లెక్స్ సింథసిస్ చేసిన ఎంజైమ్ అది. నెక్ నెక్ అనేది కనెక్టింగ్ పార్ట్ అనమాట, హెడ్కి మిడిల్ పీస్కి కనెక్టింగ్ పార్ట్. తర్వాత మిడిల్ పీస్, మిడిల్ పీస్లో చాలా మైటోకాండ్రియా ఉంటుంది, ఏటీపీ జనరేట్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది. టెయిల్ పార్ట్ వచ్చి లాంగ్గా సన్నగా ఉంటుంది, వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో అరౌండ్ 200 to 300 million స్పెర్మ్స్ ఉంటాయి ఒక ఎజాక్యులేషన్లో. 60% ఏమో నార్మల్ షేపు సైజు అండ్ 40% మూవ్ అవ్వగలవు. సో ఇది నార్మల్ కౌంట్ అన్నమాట. సో ఇలా ఉంటే వాళ్ళు ఫర్టైల్ అని అర్థం. సో నెక్స్ట్ ఊజెనెసిస్ చూద్దాం. ఇప్పుడు దాకా చూసింది స్పర్మటోజెనెసిస్. స్పర్మటోజెనెసిస్ స్పర్మియోజెనెసిస్ కలిపితే గ్యామెటోజెనెసిస్ అన్నమాట. ఇప్పుడు ఊజెనెసిస్, ఎగ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏదైనా సరే ఇప్పుడు స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే స్పర్మటోగోనియా నుంచి రావాలి. ఆ స్పర్మటోగోనియా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, స్పర్మటోగోనియం నుంచి వస్తుంది. సో ఇక్కడ ఊ ఎగ్ రావాలి అంటే, మదర్ సెల్ రావాలి అంటే ఊగోనియా అంటాం దాన్ని. అది మనం పుట్టినప్పుడు చాలా మిలియన్స్లో ఉంటుంది, ఇనిషియల్గా ప్రైమరీ ఊసైట్స్గా ఫామ్ అయిపోతాయి, తర్వాత అవి ప్రోఫేజ్ వన్లో లాక్ అయిపోతుంది. మియోసిస్ వన్ ప్రోఫేజ్ వన్లో లాక్ అయిపోయి ఉంటుంది, టెంపరర్లీ అరెస్టెడ్ ఇన్ దిస్ స్టేజ్. ప్రైమరీ ఊసైట్ అంతా కూడా ఆ స్టేజ్లో లాక్ అయిపోయి అరౌండ్ ఒక 60,000 ఆఫ్ ఎగ్స్ ఉంటాయి పర్ ఓవరీలు, అన్నీ ఉంటాయి. తర్వాత ప్రైమరీ ఫాలికల్, ప్రైమరీ ఊసైట్ ప్లస్ గ్రాన్యులోజా సెల్స్. గ్రాన్యులోజా సెల్స్ అంటే ఆ ప్రైమరీ ఊసైట్కి చుట్టూ ప్రొటెక్షన్గా న్యూట్రిషన్ని సప్లై చేసే సెల్స్ అన్నమాట, వెరీ సింపుల్గా సెరటోలి సెల్స్ లాగా అనుకో. తర్వాత మెనీ ఫాలికల్స్ డీజెనరేటెడ్ ఫ్రమ్ బర్త్ టు ప్యూబర్టీ, మనం పుట్టినప్పటి నుంచి ప్యూబర్టీ లోపల చాలా సెల్స్ పోతాయి, ఫైనల్గా మిగిలేది 60,000 to 80,000 సెల్స్ మాత్రమే ఉంటాయి ఒక ఓవరీలో. తర్వాత ప్రైమరీ ఫాలికల్ తర్వాత వచ్చేది సెకండరీ ఫాలికల్. సెకండరీ ఫాలికల్స్ ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్తో ఎక్కువ లేయర్స్ తోటి ఉంటుంది, అంతే ప్రైమరీ ఫాలికల్కి సెకండరీ ఫాలికల్కి తేడా. సో మామూలుగా ఉండే ప్రొటెక్షన్ సెల్స్ కంటే కూడా ఎక్కువ సెల్స్ ఉంటాయి. ప్రైమరీ ఊసైట్ అని అడిగారంటే ప్రోఫేజ్ వన్లో అరెస్ట్ అయిపోయిందని చెప్పాలంటే. తర్వాత టెరిషరీ ఫాలికల్, ప్రైమరీ సెకండరీ టెరిషరీ. సో టెరిషరీ ఫాలికల్స్కి వస్తే టెరిషరీ ఫాలికల్ ఏంటంటే సెకండరీ ఫాలికల్ కంటే పెద్దది అవుతుంది. ఎలా పెద్దది అవుతుంది అంటే సెంటర్లో ఒక క్యావిటీని ఫామ్ చేస్తుంది, ఆ క్యావిటీనే యాంత్రం అంటాం. ఆ క్యావిటీ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, సో దాని చుట్టూ తీకా లేయర్స్ ఉంటాయి. సో బయట లోపల ఉండేదాన్ని తీకా ఇంటర్నా అని, బయట ఉండేదాన్ని తీకా ఎక్స్టర్నా అని పిలుస్తాం. సో తీకా ఇంటర్నాలో చాలా ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి, దాంటే మెంబ్రేన్ గ్రాన్యులోజా అంటాం. ప్రైమరీ ఊసైట్ కూడా డిప్లాయిడే, అంటే ఇంకా అది డివైడ్ అవ్వలేదు, ఫస్ట్ మియోసిస్ కంప్లీట్ చేసుకోలేదు టెరిషరీ ఫాలికల్. సో ద ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యి ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరగద్దు ఇక్కడ. టెరిషరీ ఫాలికల్ దగ్గర ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరగదు, ప్రైమరీ ఫాలికల్ ఏమో ప్రోఫేజ్ దగ్గర. పీ ఫర్ పీ అని గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రైమరీ ఫాలికల్ ప్రోఫేజ్ వన్లో అరెస్ట్ అయిపోయింది, టెరిషరీ ఫాలికల్ దగ్గర మనకి ఫస్ట్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసుకొని అన్ఈక్వల్ సైజ్లో ఒకటేమో పెద్దగా సెకండరీ ఊసైట్ ఫామ్ అవుతుంది, ఇంకొకటేమో చిన్న ఫస్ట్ పోలార్ బాడీగా ఫామ్ అవుతుంది. ఈ ఫస్ట్ పోలార్ బాడీ తర్వాత డీజెనరేట్ అయిపోతుంది, తర్వాత సెకండరీ ఊసైట్ వస్తుంది. సో ఈ సెకండరీ ఊసైట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసుకున్నది, ఇది చాలా రిచ్ ఇన్ సైటోప్లాజం, న్యూట్రియంట్ రిచ్గా ఉంటుంది. సో ఇప్పుడు టెరిషరీ ఫాలికల్ నుంచి గ్రాఫియన్ ఫాలికల్కి వెళ్ళే స్టేజ్లో ఉంటుంది ఇది, ఈ సెకండరీ ఊసైట్ అనేది. సో ఈ సెకండరీ ఊసైట్ే మనం ఓవమ్ అంటాం, అదే ఎగ్. సో దాని చుట్టూ ఉండే మెంబ్రేన్ని జోనా పెలుసిడా అంటారు. సెకండరీ ఊసైట్కి చుట్టూ ఉండే మెంబ్రేన్ జోనా పెలుసిడా, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా.
గ్రా ఇప్పుడు సెకండరీ ఊసైట్ కాస్త గ్రాఫిక్ అంటే టెరిషరీ ఫాలికల్ కాస్త గ్రాఫియన్ ఫాలికల్ అయిపోతుంది. అయిపోయి ఈ సెకండరీ ఊసైట్ ని రిలీజ్ చేసేస్తుంది, అదే ఓవమ్ ని రిలీజ్ చేసేస్తుంది. సో ఇది ఎక్కడ రిలీజ్ చేస్తుంది చెప్పండి, ఎక్కడ రిలీజ్ చేస్తుంది, ఎక్కడ రిలీజ్ చేస్తుంది, ఎక్కడ ఓవరీస్ దేంట్ లోపలికి రిలీజ్ చేస్తుంది, ఫాలోపియన్ ట్యూబ్ లోపలికి రిలీజ్ చేస్తుంది. దానికి రెస్పాన్సిబుల్ అయ్యే హార్మోన్ పేరేంటి, ల్యూటినైజింగ్ హార్మోన్. వెరీ గుడ్, ల్యూటినైజింగ్ హార్మోన్. మర్చిపోకూడదు కానీ. సో మరి ఇప్పటి నుంచి ఇక్కడ దాకా వచ్చిన హార్మోన్ ఏంటి అంటే ప్రైమరీ ఊసైట్ నుంచి సెకండరీ ఊసైట్ గ్రాఫియన్ ఫాలికల్ దాకా తీసుకొచ్చిన హార్మోన్ follicular stimulating hormone. Very good, follicle stimulating. ఆ పేరులోనే ఉంది, follicle stimulating hormone అని. సో ఇక్కడ ఈ పిక్చర్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమరీ ఊసైట్, ప్రైమరీ ఊసైట్ అనేది ప్రైమార్డియల్ ఫాలికల్స్ నుంచి వస్తుంది. ఈ ప్రైమరీ ఊసైట్ ఫస్ట్ ప్రోఫేజ్ లో అరెస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ప్యూబర్టీ, అదే మన ప్యూబర్టీ అటైన్ అయ్యే దగ్గరలో ఇనిషియల్ గా ఈ ప్రైమరీ ఊసైట్ కాస్త మనకి ప్రైమరీ ఫాలికల్లో ఉంటాయి. ఈ ప్రైమరీ ఊసైట్స్ ప్రైమరీ ఫాలికల్లో ఉంటాయి. ఈ ప్రైమరీ ఫాలికల్ కాస్త సెకండరీ ఫాలికల్ అవుతుంది, సెకండరీ ఫాలికల్ కాస్త టెరిషరీ ఫాలికల్ అవుతుంది. ఈ టెరిషరీ ఫాలికల్ లోపలే మనకి లోపల యాంట్రము, జోనా పెలుసిడా ఇవన్నీ ఫామ్ అయ్యి ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసుకున్నాక ఈ ప్రైమరీ ఊసైట్స్ని ఏమంటామంటే సెకండరీ ఊసైట్స్ అంటాం. సో ఇది సెకండరీ ఊసైట్ ఇస్ హ్యాప్లాయిడ్, ప్రైమరీ ఊసైట్ ఈస్ డిప్లాయిడ్. ఇక్కడ ఫస్ట్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది, అది పోన్ డీజనరేట్ అయిపోతుంది. ఈ సెకండరీ ఊసైట్ కాస్త గ్రాఫియన్ ఫాలికల్ గా మెచ్యూర్ అయ్యి మనకి ఎగ్ ని రిలీజ్ చేసేస్తుంది, దాన్ని ఓవ్యులేషన్ అంటాం. ఆ ఓవ్యులేషన్ ఎందులోకి రిలీజ్ చేస్తుంది అంటే ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి రిలీజ్ చేస్తుంది. సో ఇది మెచ్యూర్డ్ ఫాలికల్, మెచ్యూర్డ్ గ్రాఫియన్ ఫాలికల్ అన్నమాట. సో ఇక్కడ ఓ అని రాసింది కదా, ఇదే ఓవమ్ లేదా సెకండరీ ఊసైట్, సెకండరీ ఊసైట్ లేదా ఓవమ్ అంట. ఈ ఏ అని రాసేది ఏంటో చెప్పండి, ఇక్కడ ఏ ఇప్పుడే చెప్పండి, ఏ అంటే యాంట్రమ్. అండ్ వెరీ గుడ్. ఈ జీసీ అని రాస్తే ఏంటి, గ్రాఫియన్ గ్రాన్యులోసా సెల్స్. ఓకే ఓకే. సో తర్వాత ఈ టిఎఫ్ ఏంటి, టీకా ఫాలిక్యూల్. టీకా ఫాలిక్యులోసా, ఓకే రైట్. తర్వాత ఊజెనిసిస్ చూద్దాం. మనం ప్రీవియస్ గా స్పర్మాటోజెనిసిస్ చూసాం కదా, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట ఊజెనిసిస్. సో ఇనిషియల్ గా మనకి ఊగోనియం ఉంటుంది, అక్కడ కూడా ఎలాగైతే స్పర్మటోగోనియం ఉందో ఈ ఊగోనియం గానీ స్పర్మటోగోనియం గానీ ఏం చేస్తాయి అంటే చాలా సార్లు మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి, జరిగి ఫైనల్ గా ఊగోనియాగా స్పర్మటోగోనియాగా డిఫరెన్షియేట్ అయిపోతుంది. ఇక్కడ దాకా సిమిలర్, మనకి ఏం చేంజ్ ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఊగోనియా కాస్త డిఫరెన్షియేట్ అయ్యి ప్రైమరీ ఊసైట్ అవుతుంది, అక్కడైతే ప్రైమరీ స్పర్మటోసైట్ అవుతుంది. సో ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ కానీ ప్రైమరీ ఊసైట్ కానీ డిప్లాయిడ్ అయ్యి ఇక్కడ కూడా అక్కడ సెకండరీ స్పర్మటోసైట్, ఇక్కడ సెకండరీ ఊసైట్ రెండు కూడా హ్యాప్లాయిడ్, గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ డిప్లాయిడ్, సెకండరీ హ్యాప్లాయిడ్. సో ఇక్కడ ఇది ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు ఈ ప్రైమరీ ఊసైట్ కాస్త సెకండరీ ఊసైట్ అవుతుంది, కానీ అక్కడ ఏమవుతుందంటే రెండు స్పర్మ్స్ ఫామ్ అవుతాయి, కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కటే ఎగ్ అవుతుంది, ఇంకొకటి ఫస్ట్ పోలార్ బాడీ అవుతుంది. దాని తర్వాత ఈ ఎగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ పోలార్ బాడీ ఇంక వదిలేసాం, ఎందుకంటే అది డీజనరేట్ అయిపోతుంది ఇన్ ఫ్యూచర్లో. తర్వాత ఇక్కడ ఈ ఓవమ్, ఈ సెకండరీ ఊసైట్ ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ సెకండరీ ఊసైట్ గానే రిలీజ్ చేసేస్తుంది ఓవ్యులేషన్లో. ఎప్పుడైతే స్పర్మ్ వస్తుందో, స్పర్మ్ దాని దగ్గరకు వచ్చినప్పుడే ఈ డివిజన్ జరగద్ది, లేకపోతే జరగదు. మామూలుగా మనం మెన్స్ట్రల్ ఫ్లో ఉంటుంది కదా, మెన్స్ట్రల్ మంత్లీ వన్స్ మెన్స్ట్రల్ ఫ్లో, ఆ మెన్స్ట్రల్ ఫ్లోలో రిలీజ్ అయ్యేది సెకండరీ ఊసైట్ అంతే, సెకండ్ మియోటిక్ డివిజన్ జరగదు ఇంకా.
అదే స్పర్మ్ వస్తే జరుగుతుంది, అదే డిఫరెన్స్, చిన్న తేడా అనమాట దానికి దీనికి. సో అదే సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగిందంటే దీన్ని సెకండరీ పోలార్ బాడీ అంటారు, ఇది ఫస్ట్ పోలార్ బాడీ, ఇది సెకండ్ పోలార్ బాడీ, ఇది కూడా డీజెనరేట్ అయిపోతుంది. సో ఇది వచ్చి జైగోట్ లో మిక్స్ అయిపోతుంది, జైగోట్ జైగోట్ లో ఫామ్ అయిపోతుంది. ఇది అర్థమైందా ఊజెన్సిస్? Yes, ma'am. సో స్పర్మటోజెనిసిస్ కి ఊజెన్సిస్ కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా? Yes, ma'am. ఏం కార్తిక్ నీకు? ఏ కన్ఫ్యూజన్ ఉంది మ్యామ్, ఊజెనిసిస్ ఊజెన్సిస్ కంటే ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు మనకు ఓవరీలో ఊగోనియం అనే సెల్స్ ఉంటాయి. ఈ ఊగోనియం సెల్స్ ఏంటి, బాగా మైటోటిక్ డివిజన్స్ చాలా సార్లు జరిగి ఊగోనియాగా ఫామ్ అవుతుంది. సో ఈ ఊగోనియా కొంచెం పెద్దగా డెవలప్ అయితే గ్రోత్ అంటే సెల్ చిన్న సెల్ కాస్త పెద్దదైతే దాన్ని ప్రైమరీ ఊసైట్ అంటారు. ఈ ప్రైమరీ ఊసైట్ ఏంటి, మనకి ఇనిషియల్గా ప్రోఫేజ్ వన్లో లాక్ అయిపోయి ఉంటుంది, అంటే ఇంకా మియోసిస్ వన్ జరగలేదు, కంప్లీట్ అవ్వలేదు, మియోసిస్ లోపలికి అప్పుడే ఎంటర్ అయింది. ఈ ప్రైమరీ ఊసైట్ కాస్త ప్రైమరీ ఫాలికల్లో ఉంటుంది, ప్రైమరీ నుంచి సెకండరీ, సెకండరీ నుంచి టెరిషరీకి వచ్చేటప్పుడు టెరిషరీ ఫాలికల్ టు గ్రాఫియన్ ఫాలికల్ కి వెళ్ళే టైంలో ఫస్ట్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ అవుతుంది. సో ఆ ఫస్ట్ మియోటిక్ డివిజన్ లో ఏం ఫామ్ అవుతాయంటే ఒక ఓవమ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం సెకండరీ ఊసైట్ అన్నాం, ప్లస్ ఫస్ట్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండరీ ఊసైట్ స్పర్మ్ వచ్చినప్పుడు ఈ సెకండరీ ఊసైట్ గా ఓవ్యులేషన్ జరిగి రిలీజ్ అయిపోతుంది, అంటే ఫస్ట్ మైటోటిక్ డివిజన్ అయిపోయాకే రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో రిలీజ్ అయిపోయి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు స్పర్మ్ వచ్చి దీన్ని పియర్స్ చేస్తున్న టైంలో, పియర్స్ చేస్తున్న టైంలో లోపలికి కూడా ఇంకా వెళ్ళదు, జస్ట్ పియర్స్ అవుతున్నప్పుడే మనకి సెకండ్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసేసుకుంటుంది. సెకండ్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇది సెకండ్ పోలార్ బాడీ అంటాం, ఇది ఎగ్ అంటాం. ఈ ఎగ్ సెల్ కాస్త స్పర్మ్తో మీట్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ఊజెన్సిస్, ఇంకొక రెండు మూడు సార్లు చూస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు ఈ రోజే కూర్చొని లైన్ బై లైన్ లైన్ బై లైన్ చదివి నీకు ఎక్కడ అర్థం కాలేదో నన్ను క్లియర్ గా చెప్తాను. కాన్సెప్ట్ కొంత వరకైనా అర్థమైందా? అర్థమైంది. ఏం చెప్తి నీకు? సో తర్వాత ఊజెనిసిస్ త్రీ స్టేజెస్ లో జరుగుతుంది అన్నమాట. ఒకటి మల్టిప్లికేటివ్ ఫేజ్. సో మనకి ఊగోనియం నుంచి ఊజెనిసిస్ దాకా జరిగేదాన్ని మల్టిప్లికేటివ్ ఫేజ్ అంటారు, అంటే చాలా సార్లు మల్టిప్లై అయ్యి చాలా ఊగోనియా ప్రొడ్యూస్ అవడం అన్నమాట. తర్వాత మనకి ఫామ్ అయ్యేది గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్ అంటే ప్రైమరీ ఊసైట్ నుంచి సెకండరీ ఊసైట్ దాకా వెళ్ళేదాన్ని గ్రోత్ ఫేజ్ అంటాం. తర్వాత సెకండరీ ఊసైట్ నుంచి మెచ్యురేషన్ అవుతుంది కదా ఫైనల్, దాన్ని మెచ్యురేషన్ ఫేజ్ అంటారు. సో గ్రోత్ ఫేజే అన్నిటికంటే ఎక్కువ అన్నమాట. ఓకే ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఫేజ్. మల్టిప్లికేషన్ లో ప్రైమరీ జర్మ్ సెల్స్ కొంచెం పెద్దవిగానే న్యూక్లియస్ ఉంటాయి, ఇవి జర్మినల్ ఎపిథీలియం లో ఉంటాయి. ఇవి చాలా సార్లు మైటోటిక్ డివిజన్ అంటే ఊగోనియం నుంచి ఊగోనియాగా కన్వర్ట్ అయ్యే ఫేజ్ అన్నమాట. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డిప్లాయిడ్ ఎగ్ మదర్ సెల్, దాన్ని ఊగోనియా అంటాం. సో అలా ఫామ్ అవ్వడాన్ని మల్టిప్లికేషన్ ఫేజ్ అంటాం. తర్వాత గ్రోత్ ఫేజ్. గ్రోత్ ఫేజ్ కి మనకి లాంగ్ డ్యూరేషన్ 12 to 13 years పట్టుద్ది, అంటే మనం పుట్టినప్పటి నుంచి ప్యూబర్టీ వచ్చేదాకా దాకా జరిగేది గ్రోత్ ఫేజ్. అంటే ఒక డిప్లాయిడ్ ఊగోనియా సైజ్ ఇంక్రీజ్ అయ్యి దాని సైటోప్లాజం ని యాక్ ని అక్యుములేట్ చేసుకొని ఊగోనియా, ఆ ఊగోనియాని మనం ఏమంటాం అంటే ప్రైమరీ ఊసైట్ అంటాం. సో అదర్ ఊగోనియా విల్ ఫార్మ్ ఏ సింగిల్ లేయర్ ఫాలిక్యులర్ ఎపిథీలియం, వాటిని ప్రైమరీ ఊగోనియా అంటాం. ఇంకా ఎక్కువ సెల్స్ ఫామ్ అయితే దాన్ని సెకండరీ ఊగోనియా, సెకండరీ ఫాలిక్యుల్ అంటాం. దాంట్లో కానీ మధ్యలో యాంత్రం ఫామ్ అయితే యాంత్రం ఫామ్ అయితే దాన్ని టెరిషరీ ఫాలిక్యుల్ అంటాం. సో ఫైనల్గా టెరిషరీ ఫాలిక్యుల్ కాస్త గ్రాఫియన్ ఫాలిక్యుల్గా మెచ్యూర్ అవుతుంది. సో ఫైనల్ మెచ్యూరేషన్ ఫేజ్. ఈ ఫుల్లీ గ్రోన్ ప్రైమరీ ఊసైట్ కాస్త ఫస్ట్ మియోటిక్ డివిజన్ ని అండర్గోన్ అయ్యి రెండు అన్ఈక్వల్ సెల్స్ ని ఫామ్ చేస్తుంది, ఒక లార్జ్ సెకండరీ ఊసైట్ ని, ఒక ఫస్ట్ పోలార్ బాడీని. సో ద సెకండరీ ఊసైట్ అండర్గో ద సెకండ్ మియోటిక్ డివిజన్ టు ఫార్మ్ ఓవమ్ ఆర్ ద సెకండ్ పోలార్ బాడీ. సో సెకండరీ ఊసైట్ విల్ ఫార్మ్ ఏ న్యూ మెంబ్రేన్ కాల్డ్
జోనా పెలుసిడా. జోనా పెలుసిడా ఎక్కడ ఉంటుంది అంటే టెరిషరీ ఫాలికల్ లో ఉంటుంది, లేదా మనకి సెకండరీ యూసైట్ లో ఉంటుంది. సో ఈ ఫస్ట్ పోలార్ బాడీ ఆల్సో అండర్గో ఈక్వల్ డివిజన్ టు ప్రొడ్యూస్ టూ సెల్స్, కానీ అవి వాటి వాటిని మనం లెక్కలోకి తీసుకోమన్నమాట పోలార్ బాడీస్. సో దస్ డ్యూరింగ్ ఊజెనిసిస్ ఫోర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఊజెనిసిస్ లో మొత్తం ఫోర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో అమాంగ్ దెమ్ ఒక్కటే ఫంక్షనల్ గా ఉంటుంది, దాన్నే ఊటిద్ది అంటాం. ఇప్పుడు అక్కడ ఎలా స్పర్మటిడ్ అంటామో ఇక్కడ కూడా ఊటిద్ది అంటాం. మిగతా మూడు నాన్ ఫంక్షనల్ అయిపోతాయి, పనికిరావు. సో ఊటిడ్ లో చాలా చిన్న చేంజెస్ జరిగి ఓవం గా మారుతుంది అంతే. ఎలాగ స్పర్మటిడ్స్ కాస్త స్పర్మటోస్ ఓవాగా మారుతాయో, ఇక్కడ కూడా ఊటిడ్ కాస్త ఊసైట్ గా ఓవం గా మారుతుంది. సో ఇది ఓవరీ. సో ఫస్ట్ ఊగోనియం, చాలా సార్లు మైటోటిక్ డివిజన్ జరిగి ఊగోనియాగా మారుతుంది. సో ఆ ఊగోనియాలన్నీ కలిసి పెద్దవిగా అయితే దాన్ని ప్రైమరీ ఊసైట్ అంటారు. ఆ ప్రైమరీ ఊసైట్ కాస్త ప్రైమరీ ఫాలికల్లో ఉంటుంది. ఆ ప్రైమరీ ఫాలికల్ కాస్త సెకండరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్ కాస్త టెరిషరీ ఫాలికల్ అవుతాయి. ఆ టెరిషరీ ఫాలికల్లో ఉండే ఊసైట్ కాస్త డివైడ్ అయ్యి సెకండరీ ఊసైట్గా ఫామ్ అవుతుంది. ఆ సెకండరీ ఊసైట్ కాస్త ఓవ్యులేషన్ అయ్యి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడు, ఎంట్రీ ఆఫ్ ద స్పెర్మ్ ట్రిగ్గర్స్ ద కంప్లీషన్ ఆఫ్ సెకండరీ మియోటిక్ డివిజన్. ఎంట్రీ ఆఫ్ ద స్పెర్మ్ ట్రిగ్గర్ చేయాలి ఆ సెకండరీ మియోటిక్ డివిజన్. సో మెన్స్ట్రల్ సైకిల్, అసలు మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సో టోటల్ ఒక ఉమెన్ కి 28 డేస్ పాటు జరిగే సైకిల్ నే మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. సో రీప్రొడక్టివ్ సైకిల్ ఆఫ్ ఫస్ట్ ప్రిమేట్స్ వి కాల్ ఇట్ అస్ మెన్స్ట్రల్ సైకిల్. సో మెన్స్ట్రల్ సైకిల్ వాస్ ద పీరియడ్ చేంజెస్ ఆఫ్ బ్లడ్ టిష్యూ ఫ్లూయిడ్ మ్యూకస్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ద ఫ్లో యూజువల్లీ ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చి బ్లడ్ మ్యూకస్ టిష్యూస్ ఇవన్నీ ఒక 3 to 6 days వరకు మెన్స్ట్రల్ ఫ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో అపియర్ అయిన డే నుంచి 6 days వరకు మనం మెన్స్ట్రల్ ఫ్లో అంటాం. సో అది అక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. ఈస్ కాజ్డ్ బై సడన్ రిడక్షన్ ఇన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ బాడీలో తగ్గిపోవడం వల్ల ఈ మెన్స్ట్రల్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ జరగలేదు అని అన్నమాట. సో మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత, సో ద మెన్స్ట్రల్ సైకిల్ బిగిన్స్ వెన్ ద ఫీమేల్ రీచెస్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు మనకి ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ మెన్స్ట్రల్ బిగిన్స్ ఆ ప్యూబర్టీ దాన్ని మెనార్చ్ అంటారు. ఆర్చ్ అంటే బిగినింగ్ అని అర్థం. సో అది ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో. సో డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అంటే ఎండోమెట్రియం ప్రిపేర్ అవుతుంది అన్నమాట ఫర్టిలైజ్డ్ ఎగ్ని ఇంప్లాంట్ చేసుకోవడానికి. ఇఫ్ ఫర్టిలైజేషన్ జరగలేదు అంటే ఆ ఎండోమెట్రియం లేయర్ షెడ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ ఆన్ అన్ యావరేజ్గా 28 డేస్, అంటే అందరికీ 28 డేస్ ఉంటాయని చెప్పలేము. కొంతమందికి 30 డేస్ ఉంటాయి, కొంతమందికి 31 డేస్, కొంతమందికి 35 డేస్. సో ఆన్ అన్ యావరేజ్గా 28 డేస్ అనమాట ఒక మెన్స్ట్రల్ సైకిల్. సో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఆన్ 14th డే. ఈ 28 డేస్లో ఆన్ 14th డే మాత్రం ఓవ్యులేషన్ జరిగి ఎగ్ రిలీజ్ అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్లో. ఆ 14th డే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇనిషియల్గా మెన్స్ట్రల్ సైకిల్ యొక్క పిక్చర్ అనమాట. ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్, 1, 2, 3, 4, 5 దీన్ని మెన్స్ట్రల్ ఫేజ్ అంటాం, లేదా బ్లీడింగ్ పీరియడ్ అంటారు. సో ఈ టైంలో బ్లీడింగ్ జరుగుతుంది. దాని తర్వాత బిఫోర్ ద ఎగ్ ఈజ్ రిలీజ్డ్ 6, 7, 8, 9, 10 ఇది దీన్ని ఫాలిక్యులర్ స్టేజ్ అంటాం. అంటే ప్రైమరీ ఫాలికల్, సెకండరీ, థర్డ్, టెరిషరీ ఇలా డెవలప్ అవడాన్ని ఫాలిక్యులర్ స్టేజ్ అంటాం. దాని తర్వాత 11, 12, 13, 14, 15 ఇది ఓవ్యులేటరీ ఫేజ్ అనమాట. ఈ టైంలో ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అవుతుంది, యూజువల్గా 14th డే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఇది అంతా డెవలప్ అయ్యాక ఈ రోజుల్లో 14th డే ఎగ్ని ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట మిగతా టైం. తర్వాత లూటియల్ ఫేజ్. సో లూటియల్ ఫేజ్ అంటే రిలీజ్ ఎగ్ రిలీజ్ చేసిన తర్వాత జరిగే చేంజెస్ అనమాట. సో బ్లీడింగ్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేటరీ ఫేజ్ అండ్ లూటియల్ ఫేజ్. ఓకే, సో లూటియల్ ఫేజ్ అని ఎందుకు పిలిచారంటే ఎగ్ని రిలీజ్ చేశాక ఆ గ్రాఫియన్ ఫాలికల్ కాస్త కార్పస్ లూటియం అవుతుంది కాబట్టి దాన్ని లూటియల్ ఫేజ్ అని చెప్తాను. సో ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ ఇక్కడ చూసినట్టయితే ఇవి వచ్చి హార్మోన్స్ గురించి వేసిన ఒక చార్ట్ అనమాట. సో ఫస్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ఇవన్నీ ఇలా ఇలా నార్మల్గా ఉంటాయి. కరెక్ట్గా 14th డే మాత్రమే చూడండి, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీక్లో ఉన్నాయి. కనిపిస్తుందా?
కరెక్ట్ గా 14th డే మాత్రం పీక్ లో ఉన్నాయి, మిగతా అన్ని రోజుల్లో నార్మల్ గానే ఉన్నాయి. సో దాన్ని సర్జ్ అంటాం అన్నమాట, హార్మోనల్ సర్జ్ అంటారు. ఇక్కడ కూడా ఓవ్యులేషన్ జరిగింది కరెక్ట్ గా 14th డేనే. సో ఇనిషియల్ గా ఇది బ్లీడింగ్ ఫేజ్ తర్వాత, ఈ బ్లీడింగ్ ఫేజ్ తర్వాత ఇది ఫాలిక్యులర్ ఫేజ్, ఇది వచ్చి ల్యూటియల్ ఫేజ్. సో ఇది సెంటర్ లో ఉండేది వచ్చి ఓవ్యులేటరీ ఫేజ్. సో ఈవెన్ ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్ కూడా ఆ ఓవ్యులేషన్ ఫేజ్ లోనే పీక్ లో ఉంది. కనిపించిందా? మళ్ళీ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఈ ల్యూటియల్ ఫేజ్ ఉంటది కదా, అంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యాక, అప్పుడు ప్రొజెస్టిరాన్ హార్మోన్ పీక్ లో ఉంది. అంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యాక కార్పస్ ల్యూటియం వచ్చి ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది కాబట్టి అక్కడ పీక్ లో ఉంది. ఇక్కడ ఇనిషియల్ గా చూపించారు చూడు పిక్చర్. సో ఒక్కటి వన్ డే నుంచి కిందంతా డేస్ రాస్తున్నారు. ఇది వచ్చి ఆ ఎండోమెట్రియం లో జరిగే చేంజెస్ అన్నమాట. సో ఫస్ట్ డే నుంచి 5th డే దాకా మెన్సెస్ అంటాం, ఇది మెన్స్ట్రల్ పీరియడ్. ఈ 5th నుంచి తర్వాత ఇక్కడ దాకా, సారీ 5th నుంచి ఇక్కడ దాకా ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. సో అందుకే ఫాలికల్స్ అన్ని మెచ్యూర్ అయ్యాయి ఇక్కడ దాకా. తర్వాత ఈ 13th నుంచి ఇక్కడ 19-20 దాకా ఓవ్యులేషన్, ఓవ్యులేటరీ ఫేజ్ అంటాం, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం, ఆ ఎగ్ వెయిట్ చేయడం. సో దాని తర్వాత 21-28 దాకా మనం ఏమంటాం అంటే ల్యూటియల్ ఫేజ్ అంటారు. సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ జరగకపోతే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది ఇదే. సో బేసిక్ కాన్సెప్ట్ అర్థమైందా మీకు మెన్స్ట్రల్ పీరియడ్ అంటే ఏంటంటే? ఇంకా అర్థం నీకు ఒకసారి థియరీ చెప్తాను. మెన్స్ట్రల్ ఫేజ్ అంటే ఫస్ట్ బ్లీడింగ్ ఫేజ్ అన్నమాట. ఇట్ లాస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్, 3-5 డేస్ ఉంటుంది. సో బ్రేక్ అండ్ ఎండో, ఈ మెన్స్ట్రల్ ఎలా వస్తుంది అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ స్లగ్ అయ్యి అది బ్లడ్ వెసల్స్ తో పాటు బయటకు వచ్చేస్తుంది అన్నమాట వెజైనా గుండా. సో ఇట్ ఆల్సో అక్కర్స్ ఎగ్ రిలీజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ జరగకపోతే ఇది జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మెన్స్ట్రల్ ఫ్లో రాకపోతే ప్రెగ్నెన్సీ అని అర్థం. తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్, ఇది 14th డే వరకు ఉంటుంది. సో మెన్స్ట్రల్ ఫేజ్ ఈజ్ ఫాలోడ్ బై ఫాలిక్యులర్ ఫేజ్. ఈ పీరియడ్ లో ఏమేం మార్పులు జరుగుతాయి అంటే మనకి ప్రైమరీ ఫాలికల్ కాస్త గ్రాఫియన్ ఫాలికల్ వరకు తీసుకెళ్తుంది, ప్రైమరీ కాస్త సెకండరీ, సెకండరీ కాస్త టెరిషరీ, టెరిషరీలో ప్రైమరీ ఊసైట్ కాస్త డివైడ్ అయ్యి సెకండరీ ఊసైట్ ఫస్ట్ పోలార్ బాడీ రిలీజ్ అయిపోతుంది. ఈ టైంలో మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ చాలా పీక్ లో ఉంటాయి. సో విచ్ ఈస్ట్రోజన్ సెక్రీషన్ ని కూడా పెంచేస్తుంది. సో మళ్ళీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అసలు ఏ రోజు పీక్ లో ఉంటుంది అంటే 14th డే పీక్ లో ఉంటుంది. ఎందుకంటే దాన్ని ల్యూటినైజింగ్ హార్మోన్ సర్జ్ అని కూడా అంటాం. ఆ టైంలోనే మనకి ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలోనే పీక్ లో ఉంటుంది. సో ఆ రిమినెంట్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ని మనం కార్పస్ లూటియం అని పిలుస్తాం. తర్వాత ల్యూటియల్ ఫేజ్, సో ఇది ఓవ్యులేషన్ జరిగాక వచ్చే ఫేజ్ అన్నమాట. ఆ గ్రాఫియన్ ఫాలికల్ రిమినెంట్ ఉంటుంది కదా, దాన్ని కార్పస్ ల్యూటియం అంటాం. ఆ కార్పస్ ల్యూటియం ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొజెస్టిరాన్ ఏం చేస్తుంది, ఎండోమెట్రియం లైనింగ్ ని మెయింటైన్ చేస్తుంది ప్రెగ్నెన్సీ కోసం. సో ఎగ్ కానీ ఫర్టిలైజ్ అయితే ప్రెగ్నెన్సీ కోసం సూటబుల్ అయిన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి మెన్స్ట్రల్ సైకిల్ అప్పటితో అయిపోతుంది, మెన్సెస్ రాదు. అదే ఇన్ కేస్ జరగకపోతే ప్రొజెస్టిరాన్ లెవెల్ తగ్గిపోయి కార్పస్ ల్యూటియం కాస్త కార్పస్ ఆల్బికన్స్ అయిపోయి ప్రొజెస్టిరాన్ ఆ డిక్రీస్డ్ ప్రొజెస్టిరానే మెన్సెస్ కి లీడ్ అవుతుంది, మెన్స్ట్రల్ ఫ్లో జరిగిపోతుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ ఒక 50 ఇయర్స్ వచ్చినాక ఆగిపోతుంది, దాన్ని మెనోపాస్ అంటారు. సో ఫస్ట్ వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ ని మెనార్చ్ అని, లాస్ట్ ఎండ్ అయ్యే మెన్స్ట్రల్ సైకిల్ ని మెనోపాస్ అని పిలుస్తాం. సో సైక్లిక్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ నార్మల్ రీప్రొడక్టివ్ ఫేజ్, అంటే ఎవ్రీ 28 డేస్ కి ఎవ్రీ 30 or 35 డేస్ కి మెన్స్ట్రల్ ఫ్లో రెగ్యులర్ గా ఉంటే రీప్రొడక్టివ్ గా యాక్టివ్ గా ఉన్నారని అర్థం. సో ఈ మెన్స్ట్రల్ ఫ్లో, ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే మెనార్చ్ దగ్గర నుంచి మెనోపాస్ వరకు ఉంటుంది. సో ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్, అసలు ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? సో ఫర్టిలైజేషన్ అంటే, సో ఎగ్ స్పెర్మ్ కలవడాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. సో తర్వాత ఎగ్, ఈ స్పెర్మ్స్ సర్వీక్స్ గుండా లోపలికి వెళ్ళి
యూట్రస్ కూడా క్రాస్ చేసి ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్తాయి స్పాన్స్. ఎందుకంటే ఆ ఫెలోపియన్ ట్యూబ్ లో ఎగ్ అక్కడ ఉంటుంది కాబట్టి 24 ఓవులేషన్ తర్వాత 24 to 48 అవర్స్ ని ఫర్టైల్ పీరియడ్ అంటాం. ఆ ఫర్టైల్ పీరియడ్ లో ఎగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఆ స్పర్మ్ వచ్చినప్పుడు ఎగ్ గుండా స్పర్మ్ పియర్స్ అయ్యి మనకి సెకండ్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకున్నాక ఆ ఓవమ్ కాస్త స్పర్మ్ న్యూక్లియస్ తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇది ఇనిషియల్ గా ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది ఓవమ్ అనమాట. ఇది చుట్టూ గ్రాన్యులోసా సెల్స్. దీన్ని కరోనా రేడియేటర్ అంటాం. ఇది చూడడానికి సూర్యుడు రేస్ లాగా ఉంటాయి, అందుకే ఆ పేరు పెట్టారు కరోనా రేడియేటర్. దీన్ని జోనా పెలుసిడా అంటారు. సో ఈ జోనా పెలుసిడా అనేది ఈ ఓవమ్ లో ఉండే మెయిన్ లేయర్ అనమాట. సో తర్వాత ఇలా స్పర్మ్స్ వచ్చాయి, చాలా స్పర్మ్స్ వస్తాయి, ఒక్కటి మాత్రమే పిఎస్ఐ లోపలికి వెళ్తుంది. సో స్పర్మ్స్ కాంటాక్ట్స్ ద జోనా పెలుసిడా ఆఫ్ ఓవమ్, ఇండల్జెస్ చేంజెస్ ఇన్ ద మెంబ్రేన్ అండ్ బ్లాక్స్ ద. ఒక స్పర్మ్ కానీ జోనా పెలుసిడా దాకా వెళ్ళిపోతే మిగతా స్పర్మ్స్ రానికుండా ఆపేస్తుంది. సో ఆక్రోజోమ్ ఈ లైటిక్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి, లైటిక్ ఎంజైమ్ అంటే హైలురోనేస్, అప్పుడు దాన్ని పియర్స్ చేసుకొని లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మియోటిక్ డివిజన్ సెకండరీ ఊసైట్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసేసుకొని ఓవమ్ గా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ పోలార్ బాడీ ఓవమ్ లేదా ఊటిడ్ అంటాం. సో ఇప్పుడు న్యూక్లియస్ ఆఫ్ ద ఓవమ్ ప్లస్ స్పెర్మ్ కలిసి జైగోట్ ఫామ్ అవుతుంది. సో అది ఆ జైగోటే సెక్స్ ఆఫ్ ద బేబీని డిసైడ్ చేస్తుంది. సెక్స్ అంటే మగ ఆడ అని అర్థం, మేలా ఫీమేలా. సో ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఎగ్, ఇది ఎగ్. ఇలా చాలా స్పెర్మ్స్ వచ్చి దాన్ని, అదే చెప్పాను కదా, ఏదైతే జోనా పెలుసిడాని టచ్ చేస్తుందో దానికే ఛాన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇది ఫర్టిలైజేషన్ అండ్ ప్యాసేజ్. ఇప్పుడు ఫర్టిలైజేషన్ ఇక్కడ జరిగిపోయింది, ఇక్కడ జైగోట్ ఫామ్ అయిపోయింది. ఈ జైగోట్ ఏం చేస్తుంది, ఇనిషియల్ గా ఎంబ్రియోగా ఫామ్ అవుతూ ఇక్కడ ఈ ఎంబ్రియోనే వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. సో జైగోట్, ఈ జైగోట్ ఫస్ట్ 2 celled స్టేజ్ గా స్ప్లిట్ అవుతుంది. దాని తర్వాత 4 cell, దాని తర్వాత 8 cell, 4 x 8 అవుతుంది. దాని తర్వాత బాల్ ఆఫ్ సెల్స్, దాన్ని మోరులా అంటాం. ఈ మోరులా కాస్త బ్లాస్టోసిస్ట్ గా ఫామ్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ఇలా రోల్ అయ్యి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. సో బ్లాస్టోసిస్ట్ గా అది ఇంప్లాంట్ అవుతుంది అనమాట. సో సెక్స్ డిటర్మినేషన్, సో సెక్స్ డిటర్మినేషన్ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడే తెలిసి జరిగిపోతుంది మేలా ఫీమేలా అని. సో సెక్స్ అనేది జైగోట్ లో ఉండే సెక్స్ క్రోమోసోమ్స్ వల్ల తెలుస్తుంది. మనకి టోటల్ 46 క్రోమోజోమ్స్ లో 44 ని ఆటోజోమ్స్ అంటాం, లాస్ట్ ఉండే పేర్ని అల్లోజోమ్స్ అంటాం. అల్లోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ అన్నట్టు, అంటే లాస్ట్ 23rd పేర్ అంటారు. ఆ 23rd పేర్ ఏంటి, XX ఉంటే ఫీమేల్, XY ఉంటే మేల్. అది ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడే డిసైడ్ అయిపోతుంది. సో ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ విత్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ వై తో కంబైన్ అయితే మనం బాయ్ బేబీ పుడతారు, XX కంబైన్ అయితే గర్ల్ బేబీ పుడతారు. సో ఇప్పుడు మేల్లో 50% ఆఫ్ ద స్పర్మ్స్ ఎక్స్ క్రోమోజోమ్ ని క్యారీ చేస్తుంది, 50% ఆఫ్ ద స్పర్మ్స్ వై క్రోమోజోమ్ ని క్యారీ చేస్తాయి. సో ఇక్కడ జెండర్ ని డిటర్మైన్ చేసేది మేలే, ఫీమేల్ వచ్చి ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఏ అన్ని ఎక్స్ కూడా, ఏ ఎగ్ అయినా సరే ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. సో కాబట్టి సెక్స్ డిటర్మినేషన్ చేసేది మేల్స్, ఫీమేల్స్ కాదు. సో ఫీమేల్స్ మామూలుగా బేబీని మోస్తారు కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తారు, కానీ సెక్స్ డిటర్మినేషన్ అనేది మేల్సే రెస్పాన్సిబుల్ అనమాట, మేలా ఫీమేలా అని. సో అది ఇది వచ్చి యాక్చువల్గా ఎడ్యుకేట్ చేయడానికి, ఈ స్టేజ్లోనే స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి. సో మనకి మామూలుగా ఒక టబు ఉంది కదా, మామూలుగా మేల్ ఫీమేల్ అయితే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఫీమేల్ బేబీ అయితే మేల్, దాన్ని మనం అసలు ఎడ్యుకేట్ చేసి తెలియపరచడానికి ఈ సబ్జెక్ట్ అంతా. ఓకే, క్లీవేజ్. క్లీవేజ్ అంటే ఇందాక చెప్పింది, ఫస్ట్ జైగోట్ 1 cell జైగోట్ కాస్త 2 cell అవుతుంది, 2 x 4 అవుతుంది, 4 x 8 అవుతుంది, 8 cells కాస్త ఇంకా గ్రూప్ చాలా సెల్స్ గా ఫామ్ అయ్యి మోరిలా స్టేజ్ ని ఫామ్ చేస్తుంది. ఈ మోరిలా కాస్త తర్వాత బ్లాస్టోసిస్ట్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ 2 layers లో అరేంజ్ అయి ఉంటుంది. లోపల ఉండే బయట ఉండే లేయర్ ని ట్రోపోబ్లాస్ట్ అని, ఇన్నర్ లోపల ఉండే లేయర్ ని ఇన్నర్ సెల్ మాస్ అని పిలుస్తాం. సో ట్రోపోబ్లాస్ట్ వచ్చేస్ట్, ఈ ట్రోపోబ్లాస్టే మనకి బయట ఉండే ట్రోపోబ్లాస్ట్ ఎండోమెట్రియం కి అతుక్కుంటుంది, అదే ఇంప్లాంటేషన్ కి హెల్ప్ అవుతుంది, తర్వాత ప్లసెంటాని ఫామ్ చేస్తుంది. సో ఇన్నర్ సెల్ మాసే ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది అనమాట.
So the complete attachment of blastocyst to the uterine endometrium, దాన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాం. ఓకే, ఇది డిస్కనెక్ట్ అయ్యేలా ఉంది.